ఇటీవలే కిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1970 కాలంలో ఇండియన్ రాబిన్ హుడ్ గా పిలువబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. అప్పట్లో నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేవాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.